ఎవరో ఒకరు తప్పు చేశారని మొత్తం తెలుగు చిత్ర సీమను నిందించడం సరైన పద్ధతి కాదని నటి శ్రీరెడ్డిపై నడిగర్ సంఘం కార్యదర్శి నటుడు విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజంగా ఆమెకు అన్యాయం జరిగిందంటే సాక్ష్యాలతో నిర్మించాలని, అప్పుడే తాను కూడా ఆమె పక్షంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ ఎంతో ఘనత చెందిన తెలుగు చిత్ర సినిమాను బజార్కు ఈడ్చడం పద్ధతి కాదని హితవు పలికారు. ఇటీవల కాలంలో తమిళ చిత్రంలో నటీమణులు వరలక్ష్మి అమలపాలు కూడా తమకు జరిగిన అన్యాయంపై గుర్తెత్తారని, వారికి తమ సహకారం అందించి న్యాయం చేశామని గుర్తు చేశారు. అంతేకాని ఆధారాలు లేకుండా చిత్ర సినిమను మొత్తం మంచిది కాదనడం సబబు కాదని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు బజార్కు ఈడ్చడం మాయ తెచ్చని మంచ అన్నారు. ఏ నటి అయినా సరే నిజంగా తమకు అన్యాయం జరిగితే ఆధారాలతో నటీ నటులు సంఘాన్ని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని, అంతేకాని బజార్న పడితే తమ జీవితాలే నష్టమని హితవు పలికారు. ఇప్పటికైనా చిత్రసీమ బాగుండాలనే ఆకాంక్షతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విశాల్ పిలుపునిచ్చారు. ధైర్యంగా చెప్తున్నారు కానీ మొత్తం ఇండస్ట్రీ ఇలా ఉందనేది చెప్పేది చాలా తప్పది. ఇట్ ఇస్ నాట్ రైట్. నిజంగా వరలక్ష్మి చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఏ అమ్మాయి వచ్చి ధైర్యంగా వచ్చి చెప్తున్నారు ఇలా వచ్చి ఒక విషయం జరిగింది లైక్ అప్రోచ్ చేస్తున్నారని చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు దట్ యాక్ట్రెస్. ఐ సల్యూట్ అమలాపాల్. అమలాపాల్ అలాగే లైక్ ఒక విషయం జరిగినప్పుడు మేము హెల్ప్ చేసి. తమిళ చిత్రసీమ సమ్మె విరమించింది. గత 48 రోజులుగా సినిమా పరిశ్రమ బంద్కు ముగింపు పలుకుతూ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ప్రకటన చేశారు. చెన్నైలోని ఫిలిం ఛాంబర్లో జరిగిన సమావేశంలో విశాల్ మీడియాతో మాట్లాడుతూ తమిళ చిత్రసీమలోని 24 సంఘాల సహకారంతో చిత్రసీమ బంద్కు ముగింపు పలికామని తెలిపారు. వచ్చే 29 నుండి అన్ని థియేటర్ల నుండి తెరుచుకోనున్నాయని, సినిమా షూటింగ్స్ కూడా పునఃప్రారంభం కానున్నాయని చెప్పారు. అంతేగాక జూన్1 నుండి సినిమా టికెట్లపై కంప్యూటరైజింగ్ ఉండబోతుందని చెప్పారు. 48 రోజుల సమ్మెతో మూతపడ్డ థియేటర్లో మొదటి సినిమాగా మురుఖురి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. నటీనటుల పారితోషికాన్ని తగ్గించుకునే విషయమై శనివారం చెన్నైలో జరిగే నడిగర్ సంఘ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చిత్రసీమలో జరుగుతున్న ఇబ్బందులకు పూర్తి స్థాయి న్యాయం జరిగేలా సమ్మె సహకరించిందని తెలిపారు. మొత్తానికి చిత్రసీమ తిరిగి పూర్వ వైభవం సంతరించుకునే దిశగా సమ్మె విరమణకు సహకరించిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి తదితర నటులకు, చిత్ర నిర్మాతలకు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, చిత్రసీమకు చెందిన 24 క్రాఫ్టులకు విశాల్ ధన్యవాదాలు తెలిపారు. చెప్తున్నారు ఇలా వచ్చి ఒక విషయం జరిగింది లైక్ అప్రోచ్ చేస్తున్నారని చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు దట్ యాక్ట్రెస్. ఐ సల్యూట్ అమలాపాల్. అమలాపాల్ అలాగే లైక్ ఒక విషయం జరిగినప్పుడు మేము హెల్ప్ చేసి లైక్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. సో ఇట్స్ దట్స్ వాట్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్. కాదండి, ఇప్పుడు నాకు నిజంగా నేను టీవీ చూసి చాలా రోజులు అవుతుంది ఈ స్ట్రై